राजकीय भिक्ष एवड़पेटा चंद्रबाबु आड़े बिच्छगाड़ राष्ट्र चंद्रबाबु नायडू राजकीय भिक्ष पेटे चंद्रबाबु मोन्न जोली पट्टुकोनी अडुकु तिन्नाडु चंद्रबाबु नायडुकु इंदिरा गांधी राजकीय भिक्ष पेटिंदे एंटनावर पेट्टाडु राजकीय भिक्ष నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎండినవరారు వాళ్ళ అబ్బాయి హరికృష్ణ ఎండినవరారు మనవడు జూనియర్ ఎన్టీఆర్ నాకు భిక్ష పెట్టింది వాళ్ళు వీళ్ళే పెద్ద అడుక్కు తినేవాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు ఒక అడుక్కు తినేవాడు పెద్ద బెగ్గరగాడు నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ నాకు సీట్ ఇమ్మని చెప్పి అడిగాడు వాళ్ళ పార్టీలో సీట్ ఇప్పించాడు అటాకి ఇంద్రారాన్ని బట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడిని వాళ్ళ తాతని లవంగ నాయుడిని చూసి వెళ్ళాను ఆ పార్టీలోకి కాబట్టి నువ్వు బిచ్చగాడివి నీ నాయకుడు బిచ్చగాడు నిన్న కాక మొన్న కాక జోలి పట్టుకుని అమరావతి రైతులకి రోడ్ల అమ్మడి జరిగి అడుక్కు తినేటువంటి బ్యాచ్ మీది మేం కాదు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండు సార్లు సీట్ ఇచ్చాడు రెండు సార్లు శాసనసభ్యుని చేసాడు వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల రాష్ట్ర మంత్రిగా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు నేను వాళ్ళకు రుణపడి ఉంటా కానీ వాళ్ళ దగ్గర తలకాయ దించుకుని ఉంటా కానీ చంద్రబాబు దగ్గర చంద్రబాబు నాయుడు బాబు దగ్గర నీ దగ్గర నీ బాబు చిన్ని దగ్గర తలదించుకునేటువంటి ప్రసక్తి ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడితే బాగుంటుంది అక్కయ్య ఉమా. అదేవిధంగా మొన్న కృష్ణప్రసాద్ గారు నందిగామలో వర్ధంతి చేసి విగ్రహావిష్కరణ పెట్టాడు మైలవరంలో వెళ్ళాం అక్కడ చీరల పంపిణీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి ఒక మంచి చీర తీసి ఇది ఉమాక్కకు పంపించండి అని చెప్పి అక్కడ వాళ్ళు ఏదో మార్చేసి వేరే చీర పంపించినట్టున్నాడు మనాడి కోపం వచ్చింది అక్కయ్యకి వచ్చి నిన్న మేసాలు తిప్పుతాడు చార్లిన్ చాప్లిన్స్ లాగా ఓ మేసాలు లారీ డ్రైవరు లారీ క్లీనరు పద్దాక లారీ డ్రైవరు క్లీనరు ఏ లారీ వాడు ఇబ్రహీం పట్నం దగ్గర గొల్లపూడి దగ్గర ఎక్కిచ్చేసాడు ఇంకేంటి పద్దాక మన్న తీడుతున్నాడు అని వీడు అప్పడం అయిపోతాడు దాని కింద తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు కొడల నాన్ని ఎక్కిచ్చేసాడు ఈయన అప్పడం చేయిచ్చాడు లారీ ఎక్కిచ్చేసి ఇది దుర్మార్గం ఇది ఆచర్య ఈ చర్య అంటాడు ఇవన్న నువ్వేమన్నా వెనక్కి వస్తావా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు నీ శవాన్ని వేసుకుని చంద్రబాబు నాలుగు రోజులు నడిపేస్తాడు కార్యక్రమం కాబట్టి లారీ డ్రైవర్ల గురించి క్లీనర్ల గురించి మాట్లాడేటప్పుడు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎందుకంటే ఒకదానికి మిస్ అయినా ఒకడు ఎవడో ఒక నాబోటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇదేంటి పద్దాక రోజు మన గురించి మాట్లాడతాడని చెప్పి నిన్ను అప్పడమో తప్పడమో చేసేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించోమా ముందు నీ వదిన్ని చంపి మీ అన్న చనిపోతే రాజకీయాల్లోకి వచ్చావని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు నువ్వు అవునా కాదు ఎందుకు చెప్పు వీడి దగ్గరికి వెళ్ళంటే సాయంత్రం వీడు ప్రైమ్ మినిస్టర్ వీడి దగ్గరికి వెళ్ళి నేను రోజు అంటే సాయంత్రం దాకా ఉండి ఈ అపాయింట్మెంట్ చూసుకుని వెళ్ళేవాడు అంట ఈ పొద్దున్నే ఈగలు తోలుకుంటూ ఉండేవాడు ఎవడు ఉండేవాడు కాదు ఒకవేళ వెళ్ళినా కూడా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అక్కడ అవినీతి జరిగిపోయింది కొండలు తవ్వేశారు గొట్టలు తవ్వేశారు ఏంటి ఈ సంవత్సరం మూడు నెలల్లో కేపీ గారు మొత్తం తవ్వేశాడా కేపీ అన్నయ్యకి ఈ ఉమ అక్కయ్యకి ఎందుకు గొడవ వస్తుందో అర్థం కాదు అన్నయ్య పచ్చగా ఉంటే నాలుగు సార్లు శాసనసభ్యుడు అయ్యాడు అన్నయ్య కూడా ఒక నాలుగు సార్లు అవుతాడు కంగారు పడితే తర్వాత నువ్వు అవుతు కానీ ఇప్పుడే దించేసి ఈయన ఎట్టో కొట్ట కింద దించేసి ముఖ్యమంత్రి అయిపోవాలి మంత్రి అయిపోవాలి ఈయన ఎమ్మెల్యే అయిపోవాలి కొడుకులు దద్దమ్మకు పార్టీ అప్పచెప్పేయాలి ఇటువంటి కార్యక్రమాలతో ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఉమా ఇక్కడ నేనున్నా కేపీ గారు ఉన్నాడు వంశీ ఉన్నా నీకు తరచూ నీతో మాట్లాడదామని చెప్పి ఫోన్లు చేస్తాను నువ్వు ఫోన్లు కూడా ఎత్తట్లేదు నువ్వేమనుంటే మీడియా సమావేశాలు పోకుండా నువ్వు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు మేము నీకు ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు డైరెక్ట్గా మనం ఎదురుపోదురు మాట్లాడుకుందాం ఎక్కడికన్నా రమ్మంటే మేము వస్తాం లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు మేమే పిలుస్తాం మన నలుగురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది పద్దాకేళ్ళకి టైం వేస్ట్ ఈ జనానికి టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి వాగుడు వాగకుండా నోరుంది కదా అని చెప్పి ప్రవర్తించు ఇంకొకసారి కనుక ఈ చెవటం ఎందుకులే చేసి చూపిస్తాను సరే